జై శ్రీరామ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎన్ ఎక్స్ప్రెస్. రైట్ నౌ మనం అయితే వారాసిగూడలో అయితే ఉన్నాం. ఇక్కడ సాయి బ్రో బుల్ అయితే గ్రాండ్ ఎంట్రీ అయితే ఇవ్వబోతుంది అన్నమాట. ఇప్పుడే వాళ్ళు అయితే ఆ గూడ్స్ వెహికల్లో అయితే బుల్ అయితే తీసుకొచ్చినారనమాట. సో ఆ బుల్ని దింపే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. సో బుల్ దగ్గరికి పోయి అయితే చూద్దాం, ఆ బుల్ ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఏంటి అసలు కంప్లీట్గా మనం సాయి బ్రోని అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఆ గూడ్స్ నుంచి ఆ బుల్ని అయితే దింపడానికి అయితే వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారన్నమాట. సాయి బ్రోతో పాటు సాయి ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చినారన్నమాట. ఎట్లా దింపుతారు ఏంటి అనేది కూడా మనం దగ్గర నుండి అయితే చూద్దాం. చూస్తున్నారు కదా అందరు కూడా ఆ బుల్ని కిందికి దింపడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మనం వెహికల్ చుట్టూ అయితే తిరుగుతా ఉన్నాం. సో బుల్ అయితే కిందికి అయితే దిగడానికి అయితే రెడీగా ఉంది. సో ఎట్లా దిగుతుంది ఒకసారి మీరు కూడా చూడండి. సో గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చింది అన్నమాట సాయి బ్రో బుల్ అయితే. మొత్తానికి అయితే సాయి బ్రో బుల్ అయితే ఆ వెహికల్ నుండి అయితే కిందికి అయితే దింపడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా సాయి బ్రో ఒక పట్టుకున్న బుల్ను పట్టుకున్న బ్రోనే మన సాయి బ్రో అన్నమాట. చూస్తున్నారు కదా చాలా పెద్ద సైజులో అయితే మనం ఈ బుల్ని అయితే చూడొచ్చు అన్నమాట. సో మొత్తానికి అయితే సాయి భయ్య బుల్ అయితే వచ్చేసింది అన్నమాట. ఇక్కడ నుంచి సాయి భయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత పూజా కార్యక్రమం ఉంటుంది. సో ఆ బుల్ని ఎక్కడ నుండి తీసుకొచ్చారు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే మనం అక్కడ మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ ఇక్కడ నుండి అయితే తీసుకుపోయే ప్రయత్నం అయితే చేస్తారు. Thank you.
ఇప్పుడే సాయి యాదవ్ బ్రో బుల్ అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చినారన్నమాట. కంప్లీట్ గా బుల్ సంబంధించిన పూజ కార్యక్రమం కూడా అంతా అయిపోయింది. సో సాయి భయ్యతో అయితే మాట్లాడదాం. సో ఈ బుల్ ఎక్కడ నుండి తీసుకొచ్చారు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సాయి భయ్య నమస్తే. నమస్తే భయ్య. ఈసారి బుల్ ని ఎక్కడ నుండి తీసుకొచ్చారు? హర్యానా నుంచి వచ్చినాం అన్న. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు? 3 లక్షలు తీసుకొచ్చాం. 3 లక్షలు ఉన్నది. అంటే ఇప్పుడు సదర్ అయిపోయినాక మళ్ళీ రిటర్న్ పంపిస్తారా? మన దగ్గరే ఉంటుందా? మా మామ వాళ్ళది డైరీ ఫామ్ ఉంది అన్న. ఓకే, అలా పెట్టేస్తాం అయిపోయినాక. ఓకే, అంటే ఇప్పుడు ఈ బుల్ పేరు ఏం పేరు అన్న? బుల్ పేరు ఏమన్నా పేరు పెట్టారా? పెట్టినాం అన్న. ఏంటి? గబ్బర్. 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 సో కొత్తగా ఉంది పేరు, చూసినారు కదా గబ్బర్. సో ఈ సంవత్సరం అయితే కొత్తగా లాంచ్ చేసినారు గబ్బర్ పేరుతోనైతే ఈ బుల్ ని. సో మరి ఈ బుల్ తోనే ఎన్ని ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు? మన ఇంటి గురించి అని తెచ్చుకున్నాము. ఓకే, మన ఓన్ మేమే తీస్తాం సదర్. మళ్ళీ తర్వాత అయిపోయినాక మా అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇస్తాం. ఓకే, ఫస్ట్ సదర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన దగ్గర చిలకలగూడలో ఉంటాం అన్న. చిలకలగూడ. ఏ రోజు అన్న? ఏ రోజు స్టార్ట్? 12th ఇస్తున్నాం. 12th కి స్టార్ట్ అవుతుంది. రేపు ఎల్లుండి? రేపు. రేపు. రేపే స్టార్ట్ అవుతుంది. రాజగూడ నుంచి చిలకలగూడకి తీస్తున్నాం. ఓకే, ఏ టైంలో అన్న? 5 నుంచి 10 వరకు. ఈవినింగ్? ఈవినింగ్. ఈవినింగ్ 5 నుంచి 10 వరకు. ఓకే, దీనికి ఎలాంటి ఫుడ్ మీరు అరేంజ్ చేయబోతున్నారు? అనేది నార్మల్ నార్మల్ అన్ని ఎట్లుంటాయి, క్యాజువల్ గా. స్పెషల్ ఫుడ్ అయితే ఏం లేదు. ఓకే, ఒక్కొక్క రోజుకి ఈ ఒక్క బుల్ కి ఎంత ఖర్చు వస్తుంది అన్న? జనరల్ గా ఖర్చు ఒక బుల్ కి నార్మల్ 3000 నుంచి వస్తాను. 3000 వస్తుంది. ఓకే ఓకే భయ్యా, థ్యాంక్ యూ. సో చూశారు కదా సాయి బ్రో సంబంధించిన బుల్ కంప్లీట్ గా మనకు హర్యానా నుండి అయితే తీసుకురావడం జరిగింది. సో ఆ బుల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఈరోజు సాయి భయ్య సంబంధించిన బుల్ కంప్లీట్ వీడియో అయితే మనం అయితే షూట్ చేసినాం. సో గ్రాండ్ ఎంట్రీ అయితే బుల్ అయితే ఇచ్చింది. సో బుల్ పేరు వచ్చేసి గబ్బర్. సో కొత్త పేరుతోనైతే మరి గబ్బర్ పేరుతోనైతే లాంచ్ అయితే చేసినారన్నమాట. సో వీడియో చూసిన తర్వాత ఈ గబ్బర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తెలియండి. అందరికీ బాయ్ బాయ్, జై శ్రీరామ్ అగైన్.